రాజధానికి రెండు వైపులా రైతు సందోహం అండ్ పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో పాటు యూపీ వైపు మోహరింపిన ప్రజలు అంటూ ఓ వార్త ప్రచురించింది. నేడు ప్రభుత్వంతో మరో విడత చర్చలు, వ్యవసాయ రైల్వే మంత్రులతో అమిత్ షా సలహా సూచనలు అంటూ ప్రధాన వార్తలను సూచించింది. అండ్ దీనికి సంబంధించిన విశ్లేషణను మన రమేష్ గారు మనతో అందిస్తారు. గుడ్ మార్నింగ్ రమేష్. గుడ్ మార్నింగ్ విద్య. ఓకే, చెప్పండి, ఈ ప్రధాన వార్తల్లోని అంటే రైతులు ఈ ఆందోళన విరమించే అవకాశం ఏమైనా ఉందంటారా, ఇంకంటే ఏదో అనుకోవచ్చు? అంటే విద్య, ఇప్పటికే ఈ ఆందోళన అనేది వారం రోజులు గడిచినట్టుంది, ఇప్పటికే 7 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఏదేమైనా ఏ ఆందోళన విరమించాలన్నా కూడా వాళ్ళు పెట్టిన డిమాండ్లు వాళ్ళు సంతృప్తి చెందడం కానీ లేదంటే వాళ్ళు ఇచ్చే సంకేతాలతోటి వీళ్ళు అగ్రి అయితే కనుక ఆందోళన విరమిస్తారు, లేదంటే ఆందోళన కొనసాగుతూనే ఉంటాయి. ఏదేమైనా వీటి వెనకాల ఏదో రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయత్నాల కోసమే ఈ ఆందోళన చేస్తున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంటున్నప్పటికీ ఏది ఏమైనా అల్టిమేట్గా రోడ్ల మీద రైతులు ఉన్నారు, రైతుల పట్ల అంత ఆశగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆందోళన 7 రోజులు కొనసాగుతున్నాయి, వాళ్ళ ఆందోళనకు సంబంధించి చర్చలు ఇంకో విడత చర్చలు కూడా ఉన్నట్టున్నాయి. అంటే ఇది వరకు పంజాబ్ హర్యానా సరిహద్దు వరకు ఉన్న ఈ ఆందోళన అనేది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వరకు కూడా చేయడంతో మొత్తం ఢిల్లీ మొత్తం దిగ్బంధం అవుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. అంటే 3 రాష్ట్రాల సరిహద్దుల్లో కూడా ఈ ఆందోళన సాగుతున్నాయంటే ఢిల్లీకి ఖచ్చితంగా సిగ తాగిందని చెప్పుకోవాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఇవాళ కూడా ఏదో చర్చలు ఉన్నట్లుగా ఉన్నాయి. ఈ రోజు కనుక సఫలం అయితే ఓకే, ఆందోళన రైతులు ఆందోళన విరమిస్తే అందరికి హ్యాపీ, లేదంటే కనుక ఈ మార్చ్ వచ్చే ఈ నెల 8వ తారీఖు నుంచి కూడా ఆల్ ఇండియా మోటార్స్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా వాహనాల సమ్మె కూడా మేము చేయబోతున్నట్టు కూడా ఈ ఏఎంటీఎస్ వాళ్ళు కూడా ఈ సమ్మెకు సంబంధించిన ప్రకటన కూడా చేయడం జరిగింది. అంటే ఇది ఇంకా తీవ్ర రూపం దాల్చుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ రైతులతోటి ఆగిపోకుండా వాహనాల సమ్మె ఇట్లా ఈ ఆందోళన అనేది ఇంకా పెద్దగా అయ్యే అవకాశం కనిపిస్తుంది. తప్పితే మరి వీళ్ళు ఈ డిమాండ్ అనేది పరిష్కరించకపోతే మాత్రం ఇది తగ్గే అవకాశం మాత్రం ఎంత మాత్రం లేదని చెప్పుకోవచ్చు. తగ్గింది కానీ అనే ఒక కరోనాకి సంబంధించిన ప్రధాన శీర్షికను ఇక్కడ మనం చూస్తున్నాం. 2.57% పరిమితమైన కరోనా కేసులు ఏరుపాటుగా ఉంటే రెండవ ఉధృతి ఖచ్చితంగా ఉంటుంది అని ప్రచురించారు. అండ్ దీనికి సంబంధించిన ఎలా అనుకోవచ్చు, కరోనా తగ్గింది అంటున్నారు రమేష్, అంటే తగ్గిందా, ఇంకా సెకండ్ వేవ్ వస్తుందా అంటే ప్రశ్నకు ఎలా? విద్య, ఇది ఖచ్చితంగా సెకండ్ వేవ్ రాదు అని మాత్రం మనం 100% కొట్టిపారేయలేం. ఎందుకంటే ఏమరపాటుగా ఉంటే ఏదైనా సరే మనం అజాగ్రత్తగా ఉంటే ఏదైనా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే నిజానికి చెప్పాలంటే మొదట్లో ఉన్నంత ఫియర్ కానీ పానిక్ సిచ్యువేషన్ కానీ ఇప్పుడు లేదని చెప్పుకోవచ్చు. ఎవరు ప్రజలు ఎవరి పనులలోకి వాళ్ళు వెళ్తున్నారు, వారి వారి ఉద్యోగాలు వారు చేసుకుంటున్నారు, వాళ్ళ జీవన విధానం మళ్ళీ ఒక రకంగా సెట్ అయిపోయినట్టే చెప్పుకోవచ్చు. బట్ కానీ మొదట్లో ఉన్నంత జాగ్రత్తగా మాత్రం ఇప్పుడు లేరని చెప్పుకోవాలి. కాస్త అజాగ్రత్తగానే ఉంటున్నారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తిరుగుతున్నారు, పబ్లిక్ ఏరియాలో తిరుగుతున్నారు. అట్లాంటప్పుడు ఈ మాస్కులు కానీ శానిటైజ్ చేసుకోవడం కానీ ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కనుక ఈ చైన్ అనేది పూర్తిగా కూడా కట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికీ అక్కడక్కడ కేసులు నమోదు అవుతున్నాయి, అట్లా కానీ పూర్తిగా పోయిందని మాత్రం చెప్పలేము. ప్రజలు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓకే రైట్, నెక్స్ట్ చిక్కుపడి చిటికెలో అనే ఒక ప్రధాన శీర్షిక మనం ఇక్కడ చూస్తున్నాం. నిమిషాల్లో పూర్తవుతున్న రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ప్రక్రియ, పుంజుకుంటున్న ధరణి పోర్టల్ సేవలు అనే ఒక ప్రధాన వార్త మనం ఇక్కడ చూసాం. ఓకే రైట్ రమేష్ గారు, చెప్పండి, ధరణి పోర్టల్ సేవలు ఎంతవరకు ఇప్పుడు అంటే మళ్ళీ పుంజుకుంటున్నాయి? రైట్ విద్య, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ధరణి పోర్టల్ అనేది మొదటి నుంచి వాళ్ళు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. అంటే రైతులకు చాలా సులువుగా రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా వస్తుంది. ఇక ప్రతిపక్షాలు వాళ్ళ వాళ్ళ ఆరోపణలన్నిటి చేయడం అనేది సహజం ఎక్కడైనా. బట్ అల్టిమేట్గా ఇక్కడ రైతులకి ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది అనేది ఇది ఇంప్లిమెంటేషన్లో తెలుస్తుంది. ఇంకా కొన్ని రోజులు పోతే కనుక దీని మీద కంప్లీట్ ఫీడ్బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే 10-15 నిమిషాల్లో మ్యూటేషన్ ప్రక్రియ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతున్నట్టే తెలుస్తుంది. జస్ట్ వన్స్ స్లాట్ బుక్ చేసుకున్నామంటే మాత్రం 10-15 నిమిషాలు అయిపోతుంది. స్లాట్ బుకింగ్ కొంచెం డిలే అవుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. 100% యూజ్గానే ఉంటుంది. కొంచెం ఇంకా ఫీడ్బ్యాక్ రావాల్సింది, దాంట్లో ఇంకేమన్నా లోటుపాట్లు ఉన్నాయా అని చెప్పేసి. ఇంకొన్ని రోజులు గడిస్తే కనుక మనం దాని మీద పూర్తి స్థాయిలో
విశ్లేషణ చేసే అవకాశం ఉంటుంది. అయితే జీహెచ్ఎఫ్ ఎలక్షన్స్ ముందు ఏదైతే మ్యూటేషన్ ధరణి పోర్టల్ ప్రారంభించారో కొన్ని రోజులు నడిచింది అక్కడ ఆ టైంలో. అయితే ఇదివరకే నార్మల్ గా ఇదివరకు 141 కార్యాలయాల్లో ఈ స్లాట్ బుకింగ్ ఈ మ్యూటేషన్ ప్రక్రియ అనేది కొనసాగేది. ఇప్పుడు 570 తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా ఈ సేవలు అనేవి విస్తరించడంతో కొంచెం రద్దీ అనేది తగ్గింది. ఇప్పుడు 141 సెంటర్లలో చేసే ప్రక్రియను 570 కార్యాలయాలకు విస్తరించామంటే రద్దీ ఆటోమేటిక్ గా తగ్గినట్టే సులభంగా పని అవుతుంది, కొంచెం రక్షణ తగ్గింది. నిజంగా చూడాలి మరి ముందు దీనిలో ఎట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయా లేదంటే సాఫీగా జరుగుతుందా అనేది కాలేయం నిర్ణయిస్తుంది. ఓకే రైట్. మరో ప్రధాన వార్త చూసుకున్నట్టయితే రేషన్ కు ఆధార్ అనుసంధానం, సరుకులు తీసుకోవాలంటే ఆ కార్డు చూపించాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసిన విషయాన్ని ఇక్కడ వార్తను మనం చూస్తున్నాం. అండ్ ఆధార్ చెప్పండి రమేష్, ఆధార్ అనుసంధానం ఎంతవరకు ప్రజలకి విద్య ఈ టెక్నాలజీ ప్రపంచంలో సాంకేతికతను అందిపుచ్చుకోవడం అనేది అన్ని సంస్థలకు అన్ని శాఖలకు కూడా ఎంతైనా అవసరమే. ఈ ఆధార్ని అనుసంధానం అనేది కూడా మంచి నిర్ణయంగానే చెప్పుకోవచ్చు. ఏంటంటే ఈ రేషన్ తీసుకునే దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ ద్వారా సరుకులు పొందే ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఇదివరకు ఈ ఐరిస్ రావడం కానీ ఈ ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉందో వాటిలో సమస్యలు తలెత్తా ఉన్నాయి. గంటల తరబడి అక్కడ క్యూ లైన్లో ఉండాల్సిన పరిస్థితి కూడా మనం అక్కడ గ్రౌండ్ లెవెల్లో చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆధార్ తీసుకునే సమయంలో ఎక్కడ సాంకేతిక సమస్యలు వచ్చినా ఏదైనా బట్ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన విధానం ఏంటంటే ఆధార్ను అనుసంధానం చేయడం ద్వారా ఏమవుతుందంటే రేషన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు ఉన్నా కూడా దాంట్లో ఈ ఏది సరుకులు అనేది తీసుకోవచ్చు. ఇది జనరల్గా ఇప్పుడు జరుగుతూనే ఉంది. అయితే ఇక్కడ సమస్యలు తలెత్తినప్పుడు ఓటీపీ ద్వారా కూడా తీసుకునే అవకాశాన్ని కూడా వీళ్ళు ఇప్పుడు కల్పిస్తున్నారు. జస్ట్ ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ నెంబర్ ఇస్తే రేషన్ డీలర్కి ఈ సరుకులు తీసుకునే వ్యక్తికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని రేషన్ డీలర్ చెప్తే కనుక అప్పుడు సెక్యూర్గా ఉంటుంది, కొన్ని సమస్యలు తలెత్తకుండా కూడా ఉంటుంది, అంటే ఈజీ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇది నిజంగా స్వాగతించాల్సిన విషయం. ఓకే రైట్. మరో ప్రధాన శీర్షిక చూసుకున్నట్టయితే మక్కల కొనుగోలులో తిరకాసు, రైతు బంధులో పేరున్న రైతులవే కొంటామని మాక్ ఫెడ్, పోర్టల్ లో పేరు లేక మద్దతు ధర దక్కక నష్టపోతున్న కర్షకులు అనే వార్తను మనం ప్రధానంగా చూస్తున్నాం. ఏయూల నిర్వాహకంతోనే ఈ సమస్యలు అన్నదాతలు అని ఆరోపిస్తున్నారు అన్నదాతలు. ఓకే రైట్ రమేష్ చెప్పండి, ఈ తప్పిదాలు ఎలా జరిగినాయి అనుకోవచ్చు? రైట్ విద్య, ఈ మొక్కజొన్న కొనుగోలు విషయంలో కానీ ఈ వరి కొనుగోలు విషయంలో కానీ కంటిన్యూస్ గా పెద్ద పెద్ద చర్చ జరుగుతుంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఈ నియంత్రిత సాగు విధానం అనేది. ఇది ఇంప్లిమెంటేషన్ లో నిజంగా నిర్ణయం అనేది గొప్పది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పిన విషయమే. బట్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లో నిజంగానే అనుకున్న విధంగానే చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. ఈ గ్రౌండ్ లెవెల్లో అంత ఆ స్థాయిలో అనుకున్న స్థాయిలో మాత్రం రీచ్ అవ్వాలి చెప్పుకోవాలి. ఏంటంటే ఈ అధికారులకి రైతులకు మధ్య సమన్వయం లోపించడం తోటి, ఈ ప్రభుత్వానికి రైతుల మధ్య సమన్వయం లోపించడం తోటి ఈ సమస్యలు తలెత్తినట్టుగా చెప్పుకోవచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఈ రైతుల దగ్గర ఏయూల దగ్గర నిజంగా రైతులు ఆరోపిస్తున్నట్టుగానే ఏయూల దగ్గర కూడా కొంచెం సమస్యలు ఉన్నట్టుగా రైతులు కూడా చెప్తా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో అదే ఫీడ్బ్యాక్ వినబడుతుంది, ఏయూలు తప్పుగా మా పంట వివరాలు నమోదు చేశారని. ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఈ కమతాల వారీగా ఏ పంటలు వేశామని చెప్పేసి ఈ పంటల వివరాలు నమోదు పోర్టల్ ఏదైతే ఉందో రైతు బంధు అనేది, ఆ పోర్టల్లో వివరాలు పొందుపరచడంలోనే మిస్టేక్స్ ప్రాథమికంగా అక్కడనే సమస్య తలెత్తినట్టుగా తెలుస్తుంది. ఏయూలు వాళ్ళ ఇష్టానుసారంగా కమతాల వారీగా వాళ్ళకు నచ్చిన పంటలు ఎంట్రీ చేయడం వల్ల అది జరిగిన తర్వాత వ్యవసాయ శాఖ ఏం తెలిపిందంటే మా దగ్గర ఈసారి పూర్తి పంట వివరాలు అన్ని ఉన్నాయి శాఖ దగ్గర అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. మొదటగా మా దగ్గర అన్ని పంటల వివరాలు ఉన్నాయి, ఎంత స్థాయిలో ఎంత సాగు అయిందని వాళ్ళ దగ్గర వివరాలు ఉన్నాయి అనుకున్నారు. అవి ఇంప్లిమెంటేషన్ వచ్చరికి అయితే దాంట్లో ఉన్న ఆ పోర్టల్లో ఉన్న పేర్లకు సంబంధించిన వాళ్ళయే ఆ పంటలు కొనుగోలు చేయండి అని చెప్పేసి జిల్లా అధికారులకు ప్రభుత్వం అనేది వ్యవసాయ శాఖ అనేది ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడే పొరపాటు జరిగింది. అక్కడ రైతు బంధు పోర్టల్లో నమోదు చేసిన వివరాలకి ఇక్కడ వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో రైతులు తీసుకొచ్చే పంటలకి సంబంధం లేకుండా పోయింది. ఇప్పుడు ఫర్ సపోజ్ రాజు అనే ఒక రైతు ఉన్నాడు, ఆ రైతు మొక్కజొన్న ప్రభుత్వాన్ని అనుసరించి సరే కొంత సన్నవరి వేయమన్నారు, కొంత మొక్కజొన్న వేయమన్నారు కదా అని చెప్పేసి ఆయనకున్న ఒక 5 ఎకరాల్లో 3 ఎకరాలు ఇట్లా వరి వేసేసి 2 ఎకరాలు మొక్కజొన్న వేసేసాడు. ఆయనకి ఏయూలు కానీ ఇంకా ఏ రైతు అధికారులు కానీ ఎవరు వచ్చాయని కన్సల్ట్ చేసిన పరిస్థితి లేదు, సాయం టెస్ట్ చేసిన పరిస్థితి లేదు. వేసేసాడు పంట మొక్కజొన్న తీసుకొని మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఏదైతే రైతు బంధు పోర్టల్ ఉందో దాంట్లో వివరాల ప్రకారం ఈ రాజు అనే రైతు కంప్లీట్గా సన్నవరి వేసినట్టుగా నాకు దయ ఉంటుంది. అక్కడ రైతు ఎవరిది పొరపాటు, రైతుల మొక్కజొన్న కొనని పరిస్థితి, రాజు గారు మీ పంట వివరాలు ఇక్కడ తప్పుగా నమోదయ్యాయి, మీ కొనాల్సిన మేము కొనడానికి వీల్లేదు అని చెప్పేసి అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఈ గ్రౌండ్ లెవెల్లో ప్రాథమికంగానే సమస్య వచ్చినట్టుగా ఉంది. సో అల్టిమేట్గా ప్రభుత్వం అనేది నిజంగా ఈసారికే ఈ పంటకే నియంత్రిత సాగు విధానం అనేది ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి నెక్స్ట్ టైంకి ఈ పొరపాట్లన్నీ సరే ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసుకొని
నెక్స్ట్ అంకల్ ఇవన్నీ క్లియర్ చేసుకుంటుంది ప్రభుత్వం ఈ సమస్యలన్నీ సాల్వ్ చేస్తుందని చెప్పేసి మనం ఆశించాలి ఓకే రైట్ పేదల బియ్యం ఆధార్తో లింక్ అనే వార్తను కూడా ఆంధ్రజ్యోతి కూడా ప్రచురించింది మెయిన్గా అండ్ రాష్ట్రంలో అర్హులైన మహిళలే లేరా మహిళల కమిషన్ చైర్పర్సన్ కు నియమించడానికి అడ్డుకున్నది ఏంటి ప్రభుత్వాన్ని నిరసన హైకోర్టు అనే వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది అమ్మలేమ్మ ఇంటికి వెళ్దాం రోడ్డు ప్రమాదంతో తరలి పోగొట్టుకున్న చిన్నారి దీనార్పణ అనే వార్తను ఇక్కడ ప్రధానంగా మనం ప్రచురించిన దృశ్యాన్ని చూస్తున్నాం ఓకే రైట్ నెక్స్ట్ ఓకే రైట్ మరో ప్రధాన శీర్షికను చూసుకున్నట్టయితే క్వారంటైన్ లోనే ఉండండి గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారంతా బయటికి రావద్దు అనే వార్తను ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించిన విషయాన్ని మనం ప్రధానంగా ఇక్కడ చూస్తున్నాం ఓకే రైట్ నెక్స్ట్ ఆఖరి గంటలో పోలింగ్ 9.6% 149 డివిజన్లో సగటున 46.55% గతంలో ఎన్నికల కంటే 1.27% పెరుగుదల అనే వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం ప్రధానంగా ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే దేశ రాజధానిపై రైతన్న దండయాత్ర అని సేమ్ వార్తను ఇంతకు ముందు కూడా చూసాం అదే వార్తను ఇక్కడ కూడా ప్రచురించారు అబద్ధాల అమిత్లు సోషల్ మీడియాలో బట్టవేలెప్పిన బీజేపీ ఐటీ సెల్ హెడ్ అనే ప్రధాన వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం జిహెచ్ఎంసీలో పోలింగ్ కొత్త రికార్డు 46.55% ఓటింగ్ నమోదైంది అంటూ సేమ్ వార్త మనం ఇక్కడ పునల్ని చూసాం ఓకే మరో ప్రధాన శీర్షిక చూసుకున్నట్టయితే కేంద్రం పాతమిది రక్తం ఓడుతున్న 163వ జాతీయ రహదారి అంటూ ప్రధాన వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం ఇవి ఇవాళ ప్రధాన శీర్షికలు మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ ముందుకు వస్తాను స్టే ట్యూన్ టీఎస్ 24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక